దేవుని నామమున మీ అందరికీ శుభములు. పాస్కా కాలంలో 3వ శనివారము. క్రీస్తు సంఘము దేవుని ఎడల భయభక్తులతోనూ పవిత్రాత్మ సహాయముతోడును జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనము నుండి 42వ వచనము వరకు. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. యూదయ, గలిలియ, సమారియా సీమలందంతటా శాంతి చేకూరెను. వారు దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. పేతురు అంతటను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్ళెను. అక్కడ 8 సంవత్సరముల నుండి పక్షవాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను శక్తి లేని ఎనియా అను పేరుగల వానిని చూచి, ఎనియా, క్రీస్తు యేసు నిన్ను బాగుచేసియున్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. లిద్దాలోను షారోనులోను నివసించుచున్న వారందరూ అది చూచి ప్రభువును నమ్మిరి. యొప్పాలో తబీత అను పేరు గల ఒక శిష్యురాలుండెను. గ్రీకు భాషలో ఆమె పేరు దోర్కా. ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయుటలోను పేదలకు సహాయపడుటలోను గడిపెను. ఆ సమయంలో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులో ఉన్న ఒక గదిలో ఉంచిరి. లిద్దా యొప్పాకు దగ్గరలో ఉండుటచే యొప్పాలో ఉన్న శిష్యులు పేతురు లిద్దాలో ఉన్న సంగతి విని 2 మనుషులను అతని యొద్దకు పంపుచు, నీవు ఆలస్యము చేయక త్వరగా మా వద్దకు రమ్ము అని అర్థించిరి. పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడకు చేరుకొనగానే వారు అతన్ని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసుకొని పోయిరి. అక్కడ విధవరాండ్రు అందరూ అతను చుట్టూ చేరి ఏడ్చుచు, దోర్కా తాను జీవించిన కాలములో సిద్ధపరిచిన చొక్కాలను, అంగీలను ఆయనకు చూపించిరి. పేతురు వారిని అందరూ గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపునకు తిరిగి, తబీతా, లెమ్ము అని పలుకగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలవబడుటకు పేతురు ఆమెకు సహాయపడెను. అప్పుడు అతడు ఆ పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి సజీవురాలైన ఆమెను వారికి అప్పగించెను. ఈ విషయము యొప్పాయందంటటను ప్రాకిపోవుటచే చాలామంది జనులు ప్రభువును విశ్వసించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి ఏమి అర్పింపగలను? ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి నేను ఏమి అర్పింపగలను? ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 60వ వచనము నుండి 69వ వచనము వరకు. ఆయన శిష్యులలో అనేకులు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అటులైన మనిషి కుమారుడు తాను పూర్వము ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చునది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాని మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరు? తన్ను అప్పగింపబోవాడు ఎవడు మొదటి నుండియు ఆయనకు తెలియును. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచివెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయెదరా అని అడుగగా, సిమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయెదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడువు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.